We have to live up to it. Thank you. Chuma, Mukhyamantri gar. Sir, Mukhyamantri gar. Ramadan. చివరిగా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం గారి దిశ చాలా స్పష్టంగా ఆయన వ్యూ చెప్పారు. ఎందుకంటే దిశ ఒకటి, తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి, దర్ ఇస్ నో కాంప్రమైజ్. రెండోది, ఇప్పుడే విష్ణు కుమార్ రాజు గారు కూడా నేను చెప్పిన ఫిగర్కి డిఫర్ అయ్యా. అంటే రెండు విషయాలు ఇక్కడ రఫ్గా నాకు కూడా మా వాళ్ళు బ్రీఫ్ చేసి దాని ప్రకారం నేను ఆ ఫిగర్ చెప్పాను, ఇంత చేశారు అని. రెండు, సైమల్టేనియస్గా స్ట్రీమ్ 2 ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ లిక్కర్ పెయిడ్, అంటే ఏదైతే ఇంతమరపు కోన రవికుమార్ వాళ్ళు మాట్లాడారు, మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్నీ కట్టకుండా బేసిక్ ప్రైస్తోనే షాపులో అమ్ముకోవడం. బేసిక్ ప్రైస్ ఎంత ఉంది? 16 రూపాయలు ఉంది. 220 రూపాయలు చేసే బాటలు 16% అంటే 40 రూపాయలు దగ్గర దగ్గర. ఎంత మిగిలిన దాంట్లో మొత్తం కలిసి 180 పైన మిగులుతుంది ఒక బాటల్కి. గవర్నమెంట్కి వచ్చేది, వాళ్ళకు పోయేది 16 రూపాయలు 100 రూపాయలకి, మిగిలింది గవర్నమెంట్కు 84% వస్తుంది. అలాంటిది పెద్ద ఎత్తున జరిగిందని నేనే చెప్పాను, లెక్కలు చెప్పాను. ఈ రెండు స్ట్రీములు లెక్కేసుకుంటే ఎంత జరిగిందో మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడే మిత్ర లక్ష్మీనాయుడు గారు మిగిలిన వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పారు, ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకున్నారు వాళ్లకు తక్కువ డబ్బులు పే చేసి అందులో కూడా ఎక్కువ బిల్ వేసుకున్నారని. ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక అవెన్యూగా తీసుకున్నారు, అందులో కూడా బిల్స్ ఎక్కువ వేసి డ్రా చేశారని. ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద చాలామంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను చూశాను. నేను అందుకనే డిఫరెంటు, మనం కూడా పోయినప్పుడు, మేము కూడా ఫీల్డ్కి పోయినప్పుడు మాకు కూడా చాలా దగ్గరలో ఇవన్నీ వచ్చాయి. అల్టిమేట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 0.63%, 99,000 కోట్ల రూపాయల్లో 0.63, అంటే మొత్తం కూడా క్యాష్లోనే చేశారు. ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు, ఇది ఫిట్ కేసు అండి, ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్, అందులో గవర్నమెంట్లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినప్పుడు ఒక రోజులో 2 రోజుల్లో పంపించేసారు ఇంప్యూరిటీస్. ఈఎన్ఏ చేసిన తర్వాత, కొంత డిస్టిలేషన్ అయిన తర్వాత, మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి టైం కూడా పెట్టకపోతే అది సెటిల్ కాదు, ఇమ్మీడియట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. ఆ విధంగా ఇంప్యూరిటీస్ కూడా పంపించే పరిస్థితి, ఎక్కడెక్కడ హెల్త్ హజార్డ్ అని తెలిసినా పంపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఒకటి రెండు కాదు, చాలా విషయాలు. దీంతో ఏమైంది, రేట్లు విపరీతంగా పెరిగాయి. తక్కువ రేటుకు ఏది వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది, ఇంకా గంజాయికి అలవాటు అయిపోయారు. ఇది పెద్ద, ఈరోజు గంజాయి కొన్ని దగ్గరలో అది ఒక ఇండ్ల దగ్గర పొలాల దగ్గర పండించేసే పరిస్థితికి వచ్చేసారు. ఆకుకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి, మొన్న మనం చూస్తున్నాం, గంజాయి తాగిన వాడు అటాక్లు మొదలుపెట్టారు, మోటార్ బైక్లో వెళ్ళిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు, అంతే. ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసే, ఎవడొస్తాడు, ఎవడు తాగాడు, ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం. మన వెనుకొండలో జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులందరూ చెప్పే పరిస్థితి వచ్చారు. ఒకటి రెండు కాదు ఉద్దేశం. ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా
అన్మేనేజబుల్ అయిపోయింది, ఇర్రిపేరబుల్ అయింది, అన్మేనేజబుల్ అయింది. మన మర్యాద చెప్పినా చెప్పే ఇనే పరిస్థితులు లేరు. కడాన బరి దిగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టేసే పరిస్థితికి వస్తే నేను హెలికాప్టర్ పంపించే పరిస్థితికి వచ్చాను. ఇక్కడే దేశ జంగారెడ్డిగూడెంలో ఆ రోజు ఇల్సిట్గా సారాగాంచి వెన్నీ చేస్తే 21 మంది చనిపోయారు. పార్టీ పరంగా పోయి ఆ రోజు మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడుంటే మీరందరూ చెప్పిన దానిపైన ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం చాలా స్పష్టంగా చెప్పాడు. ఈఎన్ఏ కూడా సరిగా చేయకుండా రాళ్ళు ఇక్కడ పంపించేస్తున్నారు, డిస్టిల్ చేసి దాని ఇక్కడ మొలాసిస్ పంపించేస్తారని చెప్పాలి. మాటలు చెప్పాలంటే ఎక్కడికక్కడ స్పిరిట్ పంపిస్తున్నారు, మొలాసిస్ నుంచి స్పిరిట్ తీసి పంపించేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి గారు చెప్పారు ఎస్ఎన్జే ఆయన దగ్గరే ఉందని. మీ దగ్గర ఉంది అది? మళ్ళీ ఆయనే వచ్చి స్టార్ట్ చేశాడు, మంచి బేరం. ఇవి అదేశ మేము హౌస్ కామీ ఇస్తున్నాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు, ఇక్కడుండే సభ్యులందరూ చెప్పినట్టు, ఇంకా తరువు ఎంక్వైరీ చేసి రెఫర్ చేయడమా లేకపోతే రెఫర్ చేయడమా? అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బ్లాక్ మనీ క్యాష్ ట్రాన్సాక్షన్. అదే సిబిసి ఐడి చేసి ఈడీ రావాలి లేకపోతే సిబిఐకి ఇచ్చి ఈడీ రావాలి. ప్లీజ్ 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 అండి. సభ్యుల ఆవేదన అర్థమైంది. దీన్ని తరువుగా ఎంక్వైరీ చేయడం కోసం సిబిసి ఐడికి ఇచ్చి అదే మరి ఈడీకి కూడా రెఫర్ చేయడం ఒక మార్గం, రెండో మార్గం వచ్చి సిబిఐకి ఇచ్చి ఈడీకి మార్గం. ఓకే, ఓకే దెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఈ తరువు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లై చేయని దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాల 100 కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కలు ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎన్క్వైరీ కేసు అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున
క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి, ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాల దిట్లు బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 19-24 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎన్క్వైరీ చేపిస్తాం, ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా తెలియజేస్తున్నాను. సార్,